దైవ మర్మములు సహోదరు బక్సింగారనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట మే నాలుగు ఈరోజు వాక్య భాగము నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును హోషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము నాలుగవ వచ్చినము యాభై సంవత్సరములకు పూర్వము నా జీవితము సంపూర్ణముగా వ్యర్థమైనది ఓటమి గొడ్డుబారిన జీవితమును జీవించుచుంటిని అయితే ఇప్పుడు నేను చెప్పునదంతయు చేయునదంతయు నిత్యమైన నిలిచి ఉండు విలువకరమైనదని దేవుని మహిమార్థమై సాక్ష్యమిచ్చుచున్నాను నేనెక్కడైనా తప్పిపోయినచో ప్రభువు నన్ను శిక్షించి క్రమపరచి తిరిగి సమకూర్చుచున్నాడు దావీదు తన జీవిత కాలములో నాలుగు గొప్ప నష్టములను పొందెను అయితే దేవుని కృపా సహాయం వలన తాను నష్టపోయినదే గాక అంతకంటే అధికముగా దావీదు సంపాదించుకొనగలిగాను యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన మనమును మన జీవితములో తప్పిపోవుట సందేహము గ్రుడ్డితనము ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదుము దేవుని వాక్యము కొరకైన ఆకలిని భారము దేవుని వాక్యము యొక్క గ్రహింపును కోల్పోదుము దేవుని వాక్యమును ఆయన సన్నిధిని అనుభవించుటను ఎరగక ఆయన మందిరము యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకుందుము యథార్థముగా నీవు పోగొట్టుకున్న వాటి విషయమై దేవునికిలాగూ ప్రార్థించుము ప్రభువా నా నష్టములన్నిటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము దేవుని వాక్యములో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకునగలవని దేవుని నీకు నిశ్చయతను దయచేయును దేవుని వాక్యమును చదువుకొలది దావీదు తన నాలుగు నష్టములను ఎలాగూ సమకూర్చుకునినో చదివేదము అదే దేవుని వాక్యము నుండి విశ్వాసులమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగూ సమకూర్చుకునగలమో చూడగలము క్రైస్తలాట్